हाई हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेयंडी मुंदुगा इवाल अक्टोबर 25वा तेदी 2022वा संवत्सरम अंडी सो इवाल अपडेट विषयानिकि वस्ते चूडंडि ई नेल अक्टोबर 27वा तेदी अदे विधंगा अक्टोबर 30वा तेदी ई रेंडु डेट्लो हैदराबाद नुंचि रियाद की डैरेक्ट फ्लाइनास एयरलाइंस उंदंडी सो ग्रूप फेर मन दग्गर उन्नायि एवरकना टिकेट कावाले दादापू 18,700 अवुतादी डायरेक्ट फ्लाइट अंडी 30+7 लगेज उंटादी एक्चुअल गा मनकु ऑनलाइन लो फ्लाइनास लो टिकेट तीसुकुंटे 20+7 20 केजील कार्टन उंटादी 7 केजील हैंड बैग मात्रमे उंटादी कानी मन दग्गर ग्रूप फ्लाइट्स उन्नायि काबट्टी 30 केजील कार्टन वस्तादी अंड 7 केजील हैंड बैग कूडा वस्तादंडी सो एवरकना इंट्रेस्ट उंटे नेनु डिस्क्रिप्शन लो ना नंबर इच्चानु ना काल चेयंडी ई तर्वात विषयानिकि वस्ते मन तेलंगाना सिरिसिल्ला दुबाई की पंपिस्तामनि चेप्पि दादापु 12 मंदिनि मोसम चेसि మోసం చేసిన ఒక నకిలీ ఏజెంట్ ని తెలంగాణ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారండి సో ఇలాంటి న్యూస్ అని మన ఇలాంటి న్యూస్ కూడా మనం ప్రతిరోజు డైలీ చూస్తూనే ఉన్నాము నేను కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను కోవిడ్ ఖతర్ దుబాయ్ ఇలా గల్ఫ్ కంట్రీస్ కి మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉన్న మన రిలేటివ్స్ కానివ్వండి బంధువులు మన ఊరి వాళ్ళు పక్క ఊరి వాళ్ళు సో ఇలా తెలిసిన వాళ్ళతో వీసా తీసుకొని దాని మనం ఇక్కడే మనమే ఓన్ గా స్టాంపింగ్ చేయించుకొని ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్లి స్టాంపింగ్ చేసుకొని సౌదీ అరేబియా కాని ఇతర గల్ఫ్ దేశాలకు కాని వెళ్ళడం మంచిదండి ఇలా నకిలీ ఏజెంట్ చేతిలో పడి అనవసరంగా డబుల్ లాస్ చేసుకోవద్దు సో ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఆరామ్కోలో ఆరామ్కో అని చెప్పి ఒక పెద్ద కంపెనీ ఉంది చాలా మందికి విషయం తెలిసే ఉంటది సో ఆరామ్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది మోసపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అన్న మీ దగ్గర ఏదైనా వీసాలు ఉన్నాయా చూడండి యాక్చువల్ గా వీసా పని చేస్తే మంచి ఆదాయం వస్తది నాకు వాట్సాప్ లో ఒక గ్రూప్ ఉంది బాంబే వాళ్ళకి సంబంధించి ప్రతి రోజు కూడా డ్రైవర్ ఉద్యోగాలు తర్వాత వెల్డర్లు ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు ఇలా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నాకు ఎవ్రీడే మెసేజ్లు వస్తూనే ఉంటాయండి కానీ నేను వీసాలకు సంబంధించి అసలు వాళ్ళ దగ్గరికి పోను ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండి ఎందుకంటే మనం వేరే వారి మీద డిపెండ్ అయ్యి వీసా తీసుకొని మళ్ళీ మనం వేరే వాళ్ళకి పంపిస్తాము అంటే ఇద్దరు కూడా కొత్త వాళ్ళే కానీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కాబట్టి ఇలాంటి తెలియని పనిలో ఎవరు కూడా ఏజెంట్గా ఇన్వాల్వ్ అవ్వద్దండి సో మీకు అవగాహన ఉంది మీరు వీసా తీసి ఉంటే ఆ ఇండ్లు మంచిగా ఉంది లేదా కంపెనీ మంచిగా ఉంది మంచిగా శాలరీ ఇస్తాదంటే అప్పుడు వీసా తీసి ఇండియాలో ఉన్న మీ వాళ్ళకి ఇవ్వండి అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీసాలు తీసుకోవద్దండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఒమిక్రాన్ XBB సబ్ వేరియంట్ కొత్త మొదటి కేసు వైరస్ అనేది సౌదీ అరేబియాలో మొదటి కేసు నమోదైనట్లుగా సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ వారు వెల్లడించారండి ఇవాళ మొత్తం ఓవరాల్గా కేసులు చూసుకున్నట్లయితే 276 మందికి వైరస్ సోకింది నిన్న అయితే ఏకంగా 310 మందికి వైరస్ సోకిందండి సో గడిచిన 24 గంటల్లో సౌదీ అరేబియాలో ఇద్దరు చనిపోయారు కరోనా వైరస్ వల్ల చూడండి రాబోయే రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే చలికాలం వస్తూ ఉంది సో ఈ చలికాలంలో కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో అలాంటి వారికి వైరస్ అనేది ఎక్కువ సోకే ప్రమాదం ఉందని చెప్పి సౌదీ అరేబియాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారండి సో ఎవరైనా సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ తీసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా చాలా మంచిదండి లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఏవైతే కేసులు వస్తున్నాయో దాదాపు అందులో 80% వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకు వస్తుందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారండి తర్వాత విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం చూడండి మన ఇండియాలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఆ సమయంలో వాట్సాప్ అనేది పనిచేయలేదండి ముఖ్యంగా నేనైతే నా మొబైల్లో సిమ్ కార్డ్ తీశాను మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను రీస్టార్ట్ చేశాను ఇలా చేసినా కూడా వాట్సాప్ పనిచేయలేదు సో దాని తర్వాత యూట్యూబ్ ఆన్ చేస్తే యూట్యూబ్లో న్యూస్ వచ్చాయి TV9లో NTVలో వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పనిచేయలేదని చెప్పి న్యూస్ అనేది స్క్రోలింగ్ అవుతూ ఉంది సరే ఇంకా దాని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత వాట్సాప్ అనేది మళ్ళీ నార్మల్గా పనిచేయడం స్టార్ట్ అయిపోయింది సో వాట్సాప్ అనేది మన జీవితంలో ఒక అలవాటు అయిపోయింది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తూనే ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఏ మెసేజ్లు ఉన్నాయి చూసుకున్న తర్వాతనే మన దినచర్య అనేది స్టార్ట్ అవుతుందండి అడక్ట్ అయిపోయారు మొత్తం సో ఈ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా జెద్దాలో దాదాపు 15కు పైగా దొంగతనాలు చేసిన 3 వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి ఇందులో ఒక యమన్ దేశానికి సంబంధించిన ప్రవాస కార్మికుడు ఉన్నాడు అదేవిధంగా ఇద్దరు సౌదీ వాళ్ళు కూడా ఉన్నట్లు పోలీసు వాళ్ళు గుర్తించారండి వీళ్ళు ఏం చేస్తారంటే వాహనాలు దొంగిలించడం
అదే విధంగా వాహనాల్లో ఉన్న ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని దొంగలించి బయట అమ్మేసే వాళ్ళని చెప్పి రియాద్ పోలీస్ జద్దా పోలీస్ వాళ్ళు వెల్లడించారండి. మొత్తం మీద వీరిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్ మరియు జద్దాలో రెండు పెద్ద ఎలక్ట్రిక్ గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాణిజ్య మంత్రిత్వ శాఖ వారు తనిఖీ చేశారు. ఎలక్ట్రిక్ షాపులు, బల్బులు, స్విచ్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి గోడౌన్స్ తనిఖీలు చేసి నకిలీ అదేవిధంగా నాణ్యత లేని రెండు పెద్ద గోడౌన్లను ఈ యొక్క వాణిజ్య శాఖ వారు ఇవాళ మూసేశారండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. ఇంకా ఏదైనా సౌదీ అరేబియాకి సంబంధించి కొత్త అప్డేట్స్ ఉంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.